నమస్కారం. నా పేరు ప్రకాష్. మాది మురుం గ్రామము, పలంనేరు మండలము, చిత్తూరు డిస్టిక్కు. నమస్కారం సార్. మేము అగ్రికల్చర్ మెకనైజేషన్లో తక్కువ ఖర్చుతో అగ్రికల్చర్లో యూస్ అయ్యే మిషనరీస్ని చాలా అందరూ రైతులకు ఉపయోగపడే విధంగా పలు రకాల పనులకి ఒకే మిషన్ రైతుకు బాగా ఉపయోగపడుతూ కూలీల ఖర్చు, రైతు పడే కష్టాలు చాలా వరకు తగ్గించే విధంగా తక్కువ ఖర్చుకి తక్కువ రేట్లలో దొరికే మిషనరీస్ని రూపొందించాము. ఈ మిషనరీలంతా ఈరోజు, ఆ మిషనరీలు మొత్తం ఖర్చు ఎంత అవుతుంది, ఏ విధంగా ఉపయోగపడతాయి రైతులకి, ఇదంతా ఈరోజు తెలుసుకుందాము. మీరు ఈ మీ పొలంలో ఏ పంటలు పండిస్తున్నారు, అందులో కూలీల ఖర్చు ఏ పనులకు ఎక్కువగా అధికంగా అవుతున్నది? మేము అన్ని రకాల కూరగాయల పంటలు పండిస్తున్నాము. ముఖ్యంగా టమాటా, బీన్స్, చిక్కుడు, ఇట్లా వీటితో సమాన విధంగా మామిడి చెట్లు కూడా పంట చేస్తున్నాము. వీటికంతా కూలీల ఖర్చు ఎక్కువగా కాబట్టి చెత్త తవ్వడం కానీ, బోదులు ఎగేయడం కానీ, ముందు పిచికారీ చేయడం కానీ, ఇట్లా వాటికి ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. మీకు పలు రకాల యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో మీకు తక్కువ పెట్టుబడితో ఈ యంత్ర పరికరాలు మీరు కొనుక్కోవచ్చు. కొనుక్కొని దాదాపు కూలీల ఖర్చు చాలా వరకు తగ్గించవచ్చు. ఈ యంత్ర పరికరాలలో పలు రకాల మోడల్స్, అంటే రకరకాల చిన్న పరికరం ఇంకా పెద్ద పరికరాల వరకు ఉన్నాయి. చిన్న రైతుల నుండి పెద్ద రైతుల వరకు ఈ మిషనరీలు ప్రతి రైతు కొనుక్కునే వీలుగా తక్కువ ఖర్చుతో ఈ పరికరాలు రూపొందించడం జరిగింది. ఈ పరికరాలు మాకు పొలాల్లో ఏ విధంగా ఉపయోగపడతాయి, ఎన్ని విధాలుగా ఉపయోగపడతాయి? ఈ యంత్ర పరికరాలను మీరు పంట లోపల కలుపు తీయడానికి, దుక్కి దున్నుకోవడానికి, దాంతోపాటు మందులు పిచికారీకి మరియు బోదలు తోలుకోవడానికి ఒకే మిషనరీ అనేది మీకు ఉపయోగపడుతుంది. మీకు ఇదివరకు చెప్పిన ఈ యంత్ర పరికరాలని ఏ విధంగా పంట పొలాల్లో ఉపయోగించుకోవచ్చో ప్రయోగాత్మకంగా చూసి తెలుసుకుందాం. మనం ఇక్కడ చూస్తున్న ఈ యంత్ర పరికరం పేరు సైకిల్ వీడర్ అంటారు. ఇది చిన్న కారు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం 1300 రూపాయలు పెట్టి ఒకసారి ఈ సైకిల్ వీడర్ని కొనుక్కున్నారంటే దాదాపు చాలా ఏళ్ల పాటు దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీనిని ఉపయోగించి మనకు కూరగాయల పంటల్లో కల్టివేషన్ కలుపు తీసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనితో పాటు విత్తనాలు వేసుకోవడానికి మరియు ఎరువులు వేసుకోవడానికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యంత్ర పరికరం రైతు వాడడం వల్ల కేవలం 1 ఎకరా పంట పొలంలో 2 రోజులలో కేవలం ఒక రైతు మాత్రమే కలుపు తీసుకోవచ్చు, కలుపు నివారణ చేసుకోవచ్చు. దీనివల్ల రైతుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కూలీల కొరత చాలా వరకు తగ్గించవచ్చు. ఈ సైకిల్ వీడర్ని వివిధ రకాల పంటల్లో కూడా కలుపు తీసుకోవడానికి మరియు ఎరువులు వేసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఇక్కడ చూస్తున్న ఈ యంత్ర పరికరం పేరు బ్రష్ కట్టర్ అంటారు దీన్ని. ఇది రైతులకు, చిన్నకారు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో పలు రకాలు, దాదాపుగా మనకి మడి చేసుకునే వాళ్ళకి, కూరగాయల పంటలు చేసుకునే వాళ్ళకి, కలుపు తీసుకోవడానికి మరియు గడ్డి కోసుకోవడానికి, మల్బరీ ఆకులు కోసుకోవడానికి చాలా ఉపయోగకరంగా, రైతులకు చాలా వరకు కూలీల ఖర్చు అనేది ఈ మిషనరీ వాడడం వల్ల తగ్గుతుంది. పంట లోపల కలుపు తీయడానికి, చెట్టు మొదలకు మన్ను ఎగదోయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వారా ఉపయోగించడం ద్వారా రైతు శ్రమ తగ్గడంతో పాటు రైతుకు చాలా ఆదాయం అనేది చేకూరుతుంది.
ఈ విధంగా ఈ యంత్ర పరికరాన్ని వాడి వివిధ రకాల పంటలలో 5 రకాల పరికరాలని అమర్చుకొని రైతు బాగా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్న ఈ యంత్ర పరికరం పేరు మినీ వీడర్ అంటారు. ఈ మినీ వీడర్ ద్వారా మనం పంట పొలంలో 5 గంటలలో 1 ఎకరాలో పంట కలుపుని నివారించుకోవచ్చు. కేవలం మనకి 5 గంటలు వాడడం వల్ల దీనికి కేవలం 300 రూపాయలు మాత్రమే ఖర్చు వస్తుంది. ఒకసారి పంట పొలంలో ఒక రైతు కూలీల మీద ఆధారపడకుండా ఈ యొక్క మిషన్తోనే కలుపు తీసుకోవచ్చు. దీని యొక్క ఖరీదు కేవలం 13,000 రూపాయలు మాత్రమే. ఇది రైతులకు, చిన్నకారు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మిషనరీ పేరు పవర్ వీడర్ అంటారు. ఈ పవర్ వీడడం వల్ల మనకి కూరగాయల్లోనూ మరియు ఉద్యానవన పంటలైన మామిడి, దానిమ్మ చెట్లలో పాదులు చేసుకోవడానికి, కూరగాయ పంటల్లో కలుపు తీసుకోవడానికి మరియు బోదులు తోలుకోవడానికి, వివిధ రకాల పనులు చేసుకోవడానికి ఈ మిషనరీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి రైతులకు ఈ యొక్క మిషనరీ వాడకం వల్ల కూలీల ఖర్చు దాదాపుగా కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క రైతుకి ఈ మిషనరీ చాలా ఉపయోగపడుతుంది. దీన్ని వాడడం వలన కలుపు తీయడంతో పాటు మందులు, కషాయాలు స్ప్రే పిచికారీ చేసుకోవడంతో పాటు వాటర్ పంపింగ్కి నీళ్లు తోలుకోవడానికి మరియు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి రైతు దగ్గర ఈ యొక్క మిషనరీ ఉంటే రైతు కూలీలపైన ఆధారపడాల్సిన అవసరమే ఉండదు. దాదాపుగా ఒక రైతు 3 ఎకరాల సేద్యం ఒక రైతే చేసుకోవచ్చు ఈ మిషనరీ ఒక రైతు వెంట ఉంటే. దీన్ని వాడుకోవడం వల్ల రైతుకి దాదాపుగా చాలా కూలీల ఖర్చు అనేది తగ్గుతుంది. యంత్ర పరికరానికి చక్రాలు తగిలించుకొని వెనకాల మడకలు కూడా తగిలించుకొని పంట సాళ్ళ మధ్యలో దున్నుకోవడం వల్ల కలుపు నియంత్రించబడుతుంది. దీనివల్ల రైతుకు చాలా వరకు కూలీల ఖర్చు తగ్గుతుంది. వివిధ రకాల పనులకు ఉపయోగించుకోవడం వలన దీని యొక్క ఖరీదు 35,000 నుండి 45,000 మధ్యలో ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్న ఈ పరికరం యొక్క పేరు ఇంటర్ కల్టివేటర్ అంటారు దీన్ని. ఇది పంట లోపల కలుపు తీసుకోవడానికి మరియు రైతులకు పంట లోపల బోదులు చేసుకోవడానికి కానీ, మందులు కషాయాలు కానీ పిచికారీ చేసుకోవడానికి, దానితో పాటు నీరు పంపింగ్ చేసుకోవడానికి మరియు ఈ పరికరము మనకి అన్ని కూరగాయ పంటలతో పాటు ఉద్యానవన పంటలైన మామిడి చెట్లు, దానిమ్మ తోటలు ఇలాంటి తోటల్లో బోదులు చేసుకోవడానితో పాటు చెట్టు చుట్టూ పాదులు చేసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అందులో ఎక్కువ మందులు, కషాయాలు, ద్రావణాలు స్ప్రే చేసుకోవడానికి కూడా ఈ మిషనరీ అనేది చాలా వరకు రైతుకు ఉపయోగపడుతుంది. ఈ పరికరం యొక్క ధర 58,000 రూపాయలు పడుతుంది. ఈ పరికరము మనకి ఒక ట్రాక్టర్తో సమానంగా పనిచేస్తుంది. ఈ పరికరం వలన 1 ఎకరాలో 1 రైతే కలుపు తీసుకోవచ్చు. దీనితో పాటు రైతు పంట పొలాన్ని దున్నుకోవడానికి మరియు బోదులు చేసుకోవడానికి ప్రతి ఒక్క పనిలోనూ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల కూలీల ఖర్చు, కూలీల మీద ఆధారపడే ఒక ఖర్చుని, అతని యొక్క బాధ కష్టాలని చాలా వరకు తగ్గించవచ్చు. సో ఈ మిషనరీతో రైతు వాడడం వల్ల దాదాపు ఒక పంట కాలంలో 4 సార్లు కలుపు తీయడంలో ఒక్కొక్కసారికి 3 గంటల టైంలో 1 ఎకరా మొత్తం కలుపు తీయవచ్చు. 1 ఎకరా కలుపు తీయడానికి కేవలం 100 రూపాయల డీజిల్ ఖర్చు మాత్రమే వస్తుంది. ఈ యంత్ర పరికరము ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు ప్రయోగాత్మకంగా పొలంలో చూసి తెలుసుకుందాం.
పరికరం ఉపయోగించడం వల్ల రైతు తన యొక్క పంట పొలంలో కూలీలపైన ఆధారపడకుండా తను ఒక్కడే అతని యొక్క వ్యవసాయాన్ని కంప్లీట్గా పూర్తి చేసుకోవచ్చు. ఈ రైతు పేరు వెంకటరమణ. ఈ రైతు ఇక్కడ ఉన్న అన్ని మిషన్లు వాడడం వల్ల తను ఎంత ఉపయోగాలు పొందాడో అతని మాటలను అడిగి తెలుసుకుందాం. నా పేరు వెంకటరమణ. నేను ఈ 3 సంవత్సరాలుగా ఈ మిషన్ వాడుతున్నాను. ఇప్పుడు మన మిషన్లు వాడడం వల్ల మాకు కూలీలు అదే తగ్గడమే కాకుండా ఆదాయం పెరిగింది. దాంతో ఈ టమోటా కానీ కూరగాయల పంటలు ఎక్కువగా చేస్తూ ఉంటాము. దాంట్లో కూలీల ఖర్చు ఎక్కువగా ఉంటుంది, చెత్త తీయడము ఇదంతా. దాంతో పోల్చుకుంటే యంత్రాలతో మాకు దాదాపుగా కూలీల ఖర్చు అయితే పంటకు అయ్యేకొందరికి దాదాపు 30,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అదే దీంతో అయితే 5,000 రూపాయలతో మాకు కలిసి వస్తూ ఉంది. అంటే ఈ పొద్దు జత ఎద్దులు పట్టుకోవాలంటే 60-70 వేల రూపాయలు అవుతుంది. అదే వీడరు మనం కొనుక్కోవాలంటే 20,000 ఇంకా 45,000 రూపాయల్లో వీడర్లు దొరుకుతాయి. అదే మనకి సరిపోతూ ఉంది. దాదాపు అంటే కూడా ఇది రిపేర్ వచ్చేది కానీ ఏమి ఉండదు. మన ఖర్చులకంతా కూడా ఇబ్బంది లేకుండా ఆదాయం ఎంతో పెరుగుతూ ఉంది మనకి. ఒక పంటలో చెత్త తీసి మనం బోదెలు తోలుకోవాలా, ఇవి ఏంటంటే కూలీల దగ్గర పోవాలంటే అవసరానికి లేక ఇబ్బందులు పడతా ఉండే. దానివల్ల ప్రతి ఒక్కరు ఈ మిషన్స్ వాడుకొని ప్రతి సేద్యానికి ప్రతి పంటకి ఉపయోగకరంగా చేసుకుంటే బాగుంటుంది. నేను ఉపయోగించినట్లే అందరూ ప్రతి ఒక్క రైతు ఈ మిషనరీల ద్వారా పంటలు ఉపయోగించి ప్రతి ఒక్కరూ ఆదాయం పొందాలని ఆశిస్తున్నాను. తప్పకుండా ఈ మిషన్లు ఎంత వాడి దీనివల్ల వచ్చే లాభాలంతా పొందుతాము. ఈ విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు. ఈ విధంగా ఈ అన్ని యంత్ర పరికరాలని వాడి రైతు తన యొక్క పెట్టుబడిని తగ్గించుకొని కూలీల ఖర్చులను తగ్గించుకొని ఎక్కువ అభివృద్ధి చెందడానికి ఎక్కువ లాభాలను పొందడానికి పొందుతాడనేసి ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.